హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాలవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాలవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది.
కొన్నాళ్లకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్ గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధానం ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథేమిటి? జో కథేమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి 3 ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్లకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధానం ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథేమిటి? జో కథేమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి 3 ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్లకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా
హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే పాయింట్తో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వచ్చే ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ నచ్చేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే పాయింట్తో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వచ్చే ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ నచ్చేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు.
ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వారు దూరమైతే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24న థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15న సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి లాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వారు దూరమైతే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24న థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15న సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి లాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వారు దూరమైతే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు
జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథేమిటి? జో కథేమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే పాయింట్తో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వచ్చే ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథేమిటి? జో కథేమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే పాయింట్తో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వచ్చే ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథేమిటి? జో కథేమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది.
కొన్నాళ్లకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్ గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి లాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథేమిటి జో, కథేమిటి జో? చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి 3 ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్లకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి లాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథేమిటి జో, కథేమిటి జో? చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి 3 ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్లకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా
హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే పాయింట్తో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధానం ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథేమిటి? జో కథేమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే పాయింట్తో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధానం ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథేమిటి? జో కథేమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు.
ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరమైతే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వచ్చే ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి లాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరమైతే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వచ్చే ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి లాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరమైతే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వచ్చే ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు
జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథేమిటి? జో కథేమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్24న థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15న సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథేమిటి? జో కథేమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్24న థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15న సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథేమిటి? జో కథేమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది.
కొన్నాళ్లకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్ గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాలవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వచ్చే ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి 3 ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్లకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్ గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాలవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వచ్చే ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి 3 ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్లకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్ గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా
హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధానం ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథేమిటి? జో కథేమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్24న థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15న సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధానం ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథేమిటి? జో కథేమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్24న థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15న సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు.
ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే పాయింట్తో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వచ్చే ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్లకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి లాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాలవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే పాయింట్తో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వచ్చే ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్లకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి లాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాలవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే పాయింట్తో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వచ్చే ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు
జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్లకు మనస్పర్ధలు వస్తాయి. దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24న థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15న సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాలవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధానం ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్లకు మనస్పర్ధలు వస్తాయి. దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24న థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15న సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాలవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధానం ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది.
కొన్నాళ్లకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్ గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు, ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వచ్చే ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ నచ్చేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథ ఏమిటి, జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి 3 ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్లకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు, ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వచ్చే ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ నచ్చేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథ ఏమిటి, జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి 3 ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్లకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా
హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి లాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి లాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి లాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు.
ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే పాయింట్తో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధానం ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వచ్చే ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథేమిటి? జో కథేమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే పాయింట్తో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధానం ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వచ్చే ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథేమిటి? జో కథేమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే పాయింట్తో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధానం ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వచ్చే ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు
జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి లాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి లాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది.
కొన్నాళ్లకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్ గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్24న థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15న సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు, ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ నచ్చేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథేమిటి? జో కథేమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి 3 ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్లకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్24న థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15న సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు, ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ నచ్చేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథేమిటి? జో కథేమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి 3 ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్లకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్24న థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15న సంక్రాంతి కానుకగా
హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు.
ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధానం ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వచ్చే ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా కథేమిటి? జో కథేమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్24న థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15న సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధానం ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వచ్చే ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా కథేమిటి? జో కథేమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్24న థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15న సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధానం ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వచ్చే ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు
జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాలవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాలవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది.
కొన్నాళ్లకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికొచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధానం ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథేమిటి జో, కథేమిటి జో? చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి 3 ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్లకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికొచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధానం ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథేమిటి జో, కథేమిటి జో? చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి 3 ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్లకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికొచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా
హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే పాయింట్తో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వచ్చే ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే పాయింట్తో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వచ్చే ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు.
ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరమైతే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధానం ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి. దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24న థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15న సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి లాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరమైతే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధానం ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథ ఏమిటి? జో కథ ఏమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి. దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24న థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15న సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి లాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరమైతే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే భయంతో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధానం ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వీకెండ్ మూవీస్. మనం ఈరోజు
జో మూవీ గురించి తెలుసుకుందాం. ఓటీటీలో జనాలు పెరిగిన తర్వాత పలు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులు తెగ అంచేశాయి. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ యువతను సైలెంట్గా ఎక్కేసింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి ప్రేమ కథను చూసామని అంటున్నారు. పేరుకే డబ్బింగ్ చిత్రమైన ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఇంతకీ ఏంటా సినిమా, కథేమిటి? జో కథేమిటి? జో చిన్నప్పటి నుంచి అల్లరోడు. అతడికి ముగ్గురు ఫ్రెండ్స్. కాలేజీలో చేరిన తొలి రోజే సుచిత్రని చూసి ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత సుచిత్ర కూడా జోని ప్రేమిస్తుంది. కొన్నాళ్ళకు మనస్పర్ధలు వస్తాయి, దీంతో 6 నెలలు తనతో మాట్లాడొద్దని జో చెప్పడంతో సుచిత్ర అలిగి వెళ్ళిపోతుంది. ఓ రోజు సడన్గా ఫోన్ చేసి పెళ్లి గురించి ఇంటికి వచ్చి మాట్లాడమని జోకి చెబుతుంది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల సుచిత్ర బ్రేకప్ చెబుతుంది. ఆ తర్వాత సుచిత్రను మరో అబ్బాయితో పెళ్లి సెట్ చేస్తారు పెద్దలు. జో కూడా శృతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మరి చివరికి ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తమిళంలో గత నవంబర్ 24 థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం తాజాగా జనవరి 15 సంక్రాంతి కానుకగా హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా ఉండడంతో మనోళ్ళు చూశారు. అనుకోకుండా చూసిన చాలామందికి ఈ సినిమా నచ్చేసింది. ప్రేమం, హృదయం, రాజారాణి ఇలాంటి హిట్ సినిమాలతో పోలిక ఉన్నప్పటికీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది అలరిస్తుంది. ఇలానే సినిమాలో జో మూవీలో సుచిత్ర పాత్రలో నటించిన మాళవిక మనోజ్ అయితే మీకు చాలా నచ్చేస్తుంది. ఒకవేళ చూడకపోతే ఫ్రీ టైంలో ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చినట్లు జీవితం మారుతుంది అనే పాయింట్తో ఈ సినిమాను తీశారు. అలానే కాలేజీ టైంలో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో పిక్చర్లా మారడం, చచ్చిపోవాలనుకోవడం, అతడి జీవితంలోకి మరో అమ్మాయి రావడం, తల్లిదండ్రుల ప్రేమ, ఇలా మూవీ మొత్తం ఎమోషన్తో నింపేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోడుంటారని చెప్పిన విధంగా ఉంది.